हेलो अंडी, गुड आफ्टरनून टू एव्री वन। హారికాస్ హోమ్ కి స్వాగతం. నా పేరు హారిక, నేను హౌస్ వైఫ్ని. నేను చాలా రోజుల క్రితమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. చాలా రోజులు అంటే వన్ ఇయర్ అయింది స్టార్ట్ చేసి కూడా. అయినా కూడా నేను ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేయడం కానీ అలాంటివి ఏం జరగలేదన్నమాట. ఏవో ఎప్పుడన్నా ఒకటి రెండు వీడియోస్ అలా అలా పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. రీసెంట్గా నేను శారీ రీసెల్లింగ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను. సో దాని ఆ శారీస్ గురించి మాత్రం కొన్ని సపరేట్గా శారీ పిక్స్ వరకు పెట్టేసి వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. అవి చూసి చాలామంది నా గ్రూప్లో జాయిన్ అవడము అండ్ పర్సనల్గా నాకు కాల్ చేసి వాటి డీటెయిల్స్ అడగడం కూడా చాలా వరకు జరిగాయి. అండ్ ఫైనలీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. అండ్ ఈరోజు మీ ముందుకు నేను రావడానికి గల కారణం ఏంటంటే, మీ అందరికీ ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ గురించి మీకు తెలిసే ఉంటుంది. అంటే కషాయం అంటారు కొంతమంది, కొంతమంది పసుపుతో చేసుకుంటారు, అల్లం కషాయం అని చెప్పేసి వేరే వేరే పేర్లు ఉన్నాయి వాటికి. అండ్ అందరికీ తెలిసే ఉంటుంది వాటిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారు, ఎలా తయారు చేసుకుంటారని. కానీ కూడా చాలామంది నాలాగా బద్ధకంతో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. తెలిసినా కూడా ఓకే చూద్దాంలే, తర్వాత చేద్దాం అని చెప్పేసి అనుకుంటూ అలా నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగడం చాలా ఇంపార్టెంట్ కదండి. బయటకి వెళ్ళాలంటే ప్రతి ఒక్కళ్ళు భయంగా ఉంటున్నారు. బయటకు వెళ్ళి ఏమన్నా ఈవెన్ సరుకులు కూరగాయలు తీసుకొచ్చినా కూడా వాటిల్లో ఏమన్నా వస్తుందేమో అని ఎంత భయంగా ఉన్నారంటే, అవి తెచ్చుకున్న బయట ఆరబెట్టి ఆ తర్వాత వాటికి చేయాల్సినవన్నీ చేసిన తర్వాత మనం ఇంట్లోకి తీసుకొని వస్తున్నాం. సో అంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుకుంటే అది ఇంకా హెల్ప్ అవుతుంది మనకి. సో ఇమ్యూనిటీ డ్రింక్ అందరు తాగే ఉంటారు, కానీ ఈరోజు నేను మా ఇంట్లో చేసుకునేది మీకు పరిచయం చేద్దాం అనుకుంటూ ఉన్నాను. దాన్ని ఆయుర్వేదిక్ కదా అని కూడా అంటారనమాట. చాలా పవర్ఫుల్ అండి. చాలా మన ఇంట్లో జస్ట్ వంటగదిలో దొరికే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తోనే సూపర్గా మన ఇమ్యూనిటీ పవర్ని మనం పెంచుకోవచ్చు. అంటే అందరికీ తెలిసే ఉంటుంది, అయినా కూడా ఇంకొకసారి నా వీడియో చూసి మీరు మళ్ళీ చేసుకోండి. ఈ మధ్యకాలం స్టార్టింగ్లో కరోనా వైరస్ వచ్చిన కొత్తల్లో అయితే ఫుల్గా తాగారు, ఫుల్గా చేసుకున్నారు అదంతా. డాక్టర్స్ కూడా సజెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఓకే అది వస్తుంది పోతుంది అనే ఒక చిన్న ఐడియాతో దాన్ని అంత పట్టించుకోవట్లే. కానీ మనం డైలీ చేసే రొటీన్లో ఇది కూడా కంక్లూడ్ చేసుకోవాల్సిందేనండి. ఎందుకంటే ఓకే వైరస్ ఉన్నప్పటికీ కూడా మనం మన జాగ్రత్తలు మనం తీసుకుంటే ఎప్పటికైనా మనకే హెల్ప్ అవుతుంది ఏదైనా కూడా. ఆ ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ చేసే విధానం అండ్ దానివల్ల మనకి కలిగే ఉపయోగాలు కూడా మనం తెలుసుకుందాం. ఆ ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ వల్ల మన బాడీలోని ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. అంటే రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధం అనమాట. దీన్ని ఆయుర్వేద కథ అని అంటారని అందరికీ తెలుసు, చేసుకుంటూనే ఉన్నారు చాలామంది. అయినా కూడా మళ్ళీ మళ్ళీ చెప్పేది ఎందుకు అంటే, ఇలా కొంతమంది ఏంటంటే ఒకసారి ఆల్రెడీ చెప్పాను అంతగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఎక్కువ చేసుకోరు అని చెప్పేసి పదే పదే అందరూ చెప్పేటప్పటికీ ఓకే వీళ్ళు ఎందుకు చెప్తున్నారు, దాంట్లో ఏముంది అనేసి అనుకోనైనా కూడా ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేస్తారు చేసుకోవడం అనేది. అది డైలీ మన రొటీన్లో ఇంక్లూడ్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏది ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా మనకి తెలీదు. మన బాడీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఏది వచ్చినా కూడా మనం వాటికి తట్టుకునేటట్లు మన బాడీని మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ బూస్టర్ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనే దాన్ని తెలుసుకుందాం. ఆయుర్వేదిక్ కదా తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 ఇంచెస్ అల్లం, 5 యాలకులు, దాల్చిన చెక్క కొంచెం, 1/2 టేబుల్ స్పూన్ లవంగాలు, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అండ్ 1 టేబుల్ స్పూన్ జాగరి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దీంట్లో అల్లం, యాలకులు, చెక్క, లవంగాలు అండ్ పెప్పర్ సీడ్స్ అన్నీ దీంట్లో వేసుకోవాలి. మనం చేత్తో క్రష్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే మిక్సీలో దాంట్లో పెట్టే కన్నా ఈవెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్రీస్లో వేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను దీంట్లోనే క్రష్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఎందుకంటే మనకి ఇలా క్రష్ చేసుకుంటేనే టేస్ట్ కానీ హెల్త్కి మంచిది అండ్ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కచాపచాగా దంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 4 కప్స్ ఆఫ్ వాటర్ దాంట్లో యాడ్ చేసుకోవాలి.
దాంతో పాటు మనం ఆల్్రెడీ క్రష్ చేసిన మిక్చర్ ని దాంట్లో వేసుకోవాలి దాంతో పాటు కొంచెం 1 టేబుల్ స్పూన్ బెల్లం ఐ మీన్ జాగరి వేసుకోవాలి 1/2 టీ స్పూన్ టర్మరిక్ కూడా వేసుకోవాలి అవన్నీ బాగా మిక్స్ చేసుకొని 5 నిమిషస్ పాటు మరిగించుకోవాలి ఇలా బాగా మరుగుతదన్నమాట ఇలా మరిగిన తర్వాత చివర్లో మనం 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇంకా మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు అంత అయిపోయాక ఇది ఇలా వడకట్టుకోవాలి చూసారుగా జింజర్ గార్లిక్ టీ రెడీ దీని వల్ల మనకి జలుబు దగ్గు చాలా ఫాస్ట్ గా నయమైపోతుంది డైలీ తీసుకుంటే ఇమ్యూన్ పవర్ కూడా చాలా బాగా వర్క్ ఇమ్యూన్ పవర్ కూడా చాలా బాగా పెరుగుతుందన్నమాట ఏంటంటే మనకి దీంట్లో ఆల్మోస్ట్ అన్ని బెనిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ అయ్యి చూసే ఉంటారు కదా లవంగాలు పెప్పర్ సీడ్స్ అసలు మనకి జలుబుకి దగ్గుకి మెయిన్ మనకి అమ్మమ్మల కాలం నుంచి చెప్తూ ఉంటారు పెప్పర్ అండ్ పెప్పర్ సీడ్స్ బాగా యూజ్ అవుతాయి అని చెప్పేసి సో అందరూ ఈ రెసిపీని ట్రై చేస్తారనుకుంటున్నా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అయినా కూడా మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నాను కాబట్టి కొంచెం ట్రై చేయండి అందరికీ బాగా బెనిఫిషియల్గా పనిచేస్తుంది అండ్ కోల్డ్ అండ్ కాఫ్కి అయితే అసలు మిరాకిల్ రెమెడీ అన్నమాట ఇది ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ ఎలా తయారు చేయాలో చూసారు కదా అందరూ చేసి ఖచ్చితంగా డైలీ తాగుతారని చెప్పేసి కోరుకుంటున్నాను ఇప్పుడు సాటర్డే స్పెషల్ మష్రూమ్ కర్రీ రెసిపీ చూద్దాం మష్రూమ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కొబ్బరి పేస్ట్ కోసం కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి అల్లం వెల్లుల్లి లవంగాలు చెక్క ఒక ఉల్లిపాయ జీడి ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నది 4 టమాటాలు అండ్ పచ్చి మిరపకాయలు అన్నమాట నా దగ్గర అవి అవైలబుల్గా లేక ఇవి తీసుకున్నాను పసుపు ఉప్పు కారం రుచికి తగినంత గరం మసాలా కొత్తిమీర కొబ్బరి పేస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో మష్రూమ్స్ మనం ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని వేయాలి అవి బాగా వేగిన తర్వాత తీసి మళ్ళీ సపరేట్గా ఒక బౌల్లో వేసుకోవాలి అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ మిరపకాయలు వేసుకొని బాగా వేగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది బాగా ఆ ఫ్లేవర్ అంతా దాంట్లో దిగేదాకా దాన్ని బాగా వేగనిచ్చి బాగా కలుపుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత మనం దాంట్లో తరిగి పెట్టుకున్న టమాటాస్ని యాడ్ చేయాలి టమాటాస్ బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి టమాటాస్ ఉడికేటప్పుడు పసుపు ఉప్పు కారం గరం మసాలా ఇవన్నీ మనం దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి ఇలా మెత్తగా టమాటాలు బాగా వేగిన తర్వాత మష్రూమ్స్ వేసి బాగా కలుపుకోవాలి బాగా వేగిన తర్వాత దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి కర్రీ బాగా ఉడికిన తర్వాత గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అండ్ లాస్ట్లో నేను ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేశానన్నమాట అది యాడ్ చేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది దాని పేరు స్నాపింగ్ ఆరిగానో అది ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది అండ్ నేను గరం మసాలా కూడా చివర్లో కొంచెం యాడ్ చేశానండి దానివల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఏ కర్రీ అయినా కూడా చివర్లో మనం గరం మసాలా వేసుకొని స్టవ్ ఆపేస్తే చాలా టేస్టీగా వస్తుంది అండ్ ఈ స్నాపింగ్ ఆరిగానో నేను ఆయుర్వేద షాప్లో తెచ్చుకున్నానని చెప్పా కదా అవేంటంటే ప్రతి కర్రీలో ఇలా టమాటా కర్రీ మసాలా కర్రీస్లో చివర్లో అది యాడ్ చేసుకోవడం వల్ల మనకి బాడీలో జీర్ణక్రియ చాలా సులభంగా జరుగుతుందన్నమాట మన టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది
నా రెసిపీస్ రెండు మీకు నచ్చాయనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారు అని కూడా అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బై బై.